హైదరాబాద్ సిటీ చాలా డెవలప్ అయింది, ఏదంటే అది ఈడనే దొరుకుతున్నది అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటది. బయట కూడా ఏదంటే అది దొరుకుతుందట, గిరాకీ సూతా బగ్గా ఉన్నదట, ఒక్కసారి టేస్ట్ చేసిండ్రంటే మళ్ళా మళ్ళా వస్తారట, అది లేకుంటే ఉండలేరట కొందరు. ఏడనంటే ఆడ దొరికే వరకు ఓగల్ని చూసి ఓగలు ఆడకం చేస్తున్నారట దాన్ని. ఇదే మాట సర్కార్ వాళ్ళతోని అంటే చర్ అంత జూట, హైదరాబాద్ పేరు చెడగొట్టే కుట్ర అని అనేటోళ్ళు ఇప్పుడేమో అంత నిజమే అని వాళ్ళే ఒప్పుకుంటుండ్రు. డ్రగ్స్ కేసు ఎట్లున్నదో గట్లనే ఉన్నది. 3 రోజులైనా ఫరారైన ఇద్దరు పబ్బోళ్ళు దొరకలే, డ్రగ్స్ ఎవరు తెచ్చిరో తెలియలే. గా 148 మందిలా ఊకుకే పబ్బుకి ఎవరు వచ్చేదో తెలుసుకునే పనులున్నారు పోలీసులు. ఇచ్చిన నెంబర్ ఫోన్ కొడితే అందరు స్విచ్ ఆఫ్ పెట్టిరట, కొందరు మాకేం తెలియదు అంటున్నారట. ఏదో పబ్బుకి వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తారు, మా పేర్లు అందరికి చెప్తే మా ఇజ్జత్ పోతుందని కొందరు కోపానికి వస్తున్నారట. అంతేకాదా మరి, ఈ గుంపులో డ్రగ్స్ తెచ్చింది ఎవరో గానీ అందరికందరు బదనామయ్యి. ఇక కేసును ఎట్లా ముంగటికి తీసుకుపోవాలో అసలు సమజ్ అయితలేదట మనోళ్లకు. అయితే పబ్బు తోటి డ్రగ్స్ తోటి బీజేపీ కాంగ్రెస్ లీడర్లకు లింక్ ఉందని గులాబీ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, గదే ముచ్చట ఇల్లని అడిగితే నా తమ్ముడు ఉండని, నా బిడ్డు ఉండని, నా కొడుకు ఉండని, నా మేనల్లుడు ఉండని, నిన్ను శిక్షించొద్దని ఎవడని అడిగిండ, వాళ్ళ నుంచి నమూనాలు సేకరించొద్దని మేము ఎవరన్నా అభ్యంతరం పెట్టినవా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా డ్రగ్స్ తో ఉంటే నీ దమ్ముంటే కేసు పెట్టి తీసుకురా. హైదరాబాద్ లో ఏం తక్కువ 50 పబ్బులు అంటే డ్రగ్స్ సప్లై జరుగుతుందని ఎప్పటికెళ్ళో లొల్లి నడుస్తుంది. సవాళ్ల మీద సవాల్ చేసుకుని కోర్టు దాకా పోయారు లీడర్లు. ఇప్పుడేమో ఒకటే పబ్బు మీద పడి కేసు అంతా ప్రతిపక్షాల మీదకి నొక్కుతున్నారట అధికార పార్టీ వాళ్ళు. దీంట్లో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరెవరో ఉన్నారు, వాళ్ళు డ్రగ్స్ వినియోగిస్తున్నారు కాబట్టి శాంపిల్స్ తీసుకుంటే వాళ్ళు దొరికిపోతారని చెప్పి అందరినీ కథ కథ బయటకు పంపించి ఇవాళ మాలాకటోళ్ళ మీద ఆరోపణ చేసి శునకానందం పొందుతున్నారు. టీఆర్ఎస్ మొత్తం మూలాలతో సంబంధం ఉంది మాఫియాకు. వితౌట్ టీఆర్ఎస్ ప్రొటెక్షన్ డ్రగ్ మాఫియా కెనాట్ లివ్ ఫర్ ఈవెన్ 1 అవర్ ఇన్ హైదరాబాద్. అగనట టీఆర్ఎస్ పెద్ద లీడర్ హిమ్మత్ లేకుండా డ్రగ్స్ దందానే నడవదట హైదరాబాద్ లో. ఇంత మందిలో దొంగవలో దొరవలో గానీ పబ్బు పేరు మీద రాజకీయ గబ్బు అయితే లేపిండ్రు.